హాయ్ అండి వెల్కమ్ టు మాధవ్ సోమా క్రియేషన్స్ ఇప్పుడు నేను చూపించే సారీస్ కుక్కడిపల్లి కేపిహెచ్బీ కాలనీలో ఉన్న చెన్నై షాపింగ్ మాల్ సారీస్ అండి ఈ వీడియోలో మనము కంచి బార్డర్ జూట్ శారీస్ అండి చాలా బాగున్నాయి కేజీ ఆఫర్స్ నడుస్తున్నాయి మనకు ఆషాఢం నుంచి శ్రావణం వరకు నడుస్తాయండి కంటిన్యూగా ఇప్పుడు చూపించే సారీ జూట్ కంచి బార్డర్ శారీస్ అట ఎల్లో కలర్కి బ్లూ కలర్ బార్డర్ వచ్చింది కదా కంచి బార్డర్ ఇది లైట్ వెయిట్ ఉందండి కేజీకి టూ వస్తాయి కొంచెం బార్డర్ చిన్నవి అయితే త్రీ వస్తున్నాయట సిక్స్ హండ్రెడ్కి కేజీ కేజీకి టూ అంటే త్రీ ఫిఫ్టీ అలా పడుతుంది మనకు త్రీ ఫిఫ్టీ అంటే ఎంత తక్కువ తెలిసిపోతుంది కదండి వీటిలో చాలా కలర్స్ ఉన్నాయి నచ్చిన కలర్ తీసేసుకోవచ్చు ఒక్కొక్కరు రెండు మూడు అలా తీసేసుకుంటున్నారు చూసారు కదా ఎల్లో కలర్ బ్లూ ఎల్లో కలర్ గ్రే కలరు అలా వీటిలో చాలా కలర్స్ ఉన్నాయి ఇంకొక మాడు వచ్చేసి ఇది కంచి పాడరే ఈ జూటు కాకుండా పట్టు అనమాట లైట్ వెయిట్ పట్టు ఇవి కూడా సెవెన్ హండ్రెడ్కి కేజీ ఇవి టూ వస్తున్నాయి అట త్రీ ఫిఫ్టీ పడుతుంది మిగుటప్పుడు థౌజండ్ ట్వల్వ్ హండ్రెడ్ అలా ఉంటాయి ఇవే వాడి అడిగాను వాళ్ళని ఇవే సారీస్ కంటిన్యూ నడుస్తాయంటే ఈ ఆషాఢన్స్ రావడం వరకే ఉంటాయి తర్వాత ఇవే మీరు చూడండి ఒకసారి ఇవే సారీసు డబల్ ఉంటాయండి అని చెప్పారు ఇది కూడా సారీ గ్రే కలర్కు ఎల్లో కలర్ అనమాట ఇది ఎల్లో కలర్కి రెడ్ కలర్కి బాందిని మోడల్ రెడ్ కలరు ఎల్లో కలర్ బార్డరు ఇది రెడ్కు గ్రే కలర్ వీటిలో చూశారు కదా ఎన్ని కలర్స్ ఉన్నాయో నచ్చిన కలర్స్ తీసేసుకోవచ్చు కేజీకి రెండు అంటే రెండే తీసుకోవాల్సిన పని లేదండి ఒకటి తీసుకున్నా కానీ అది వేడి చూసి వేస్తారట రేటు మనం ఒకరం ఒకటి కొనాలనుకుంటాం రెండు కొనాలనుకుంటాం ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ కొనాలనుకుంటాం కాబట్టి శారీ లెక్కనే ఇస్తారు వాళ్ళు కేజీకి ఇన్ని సారీస్ అని చూడారు ఒక సారీ ఎంత ఉందో అదే రేటు ఆ శారీ పైన ఇస్తారనమాట అలా ఇస్తారు వాళ్ళు శారీ రేటే ఇస్తారు మనకు శారీలో ఇప్పుడు సిక్స్ హండ్రెడ్ కేజీ అనుకోండి హాఫ్ కేజీ ఉంది అనుకోండి త్రీ హండ్రెడ్ అనమాట అలా వేస్తారు బిల్లు ఒకసారి మీరు చూడండి జూట్ సారీస్ కూడా చాలా బాగున్నాయండి కంచిబాడర్ సరేసి లైట్ వెయిట్ ఉంది నేను పట్టుకొని చూశాను లైట్ వెయిట్ ఉంది కేజీకి త్రీ టూ మినిమం అంట కొంచెం వెయిట్ ఉంటే టూ వస్తే లేకపోతే త్రీ వస్తాయి వీటిలో చాలా కలర్స్ ఉన్నాయండి ఇవే జూట్యూబ్ మాడలు సెవెన్ హండ్రెడ్కు కేజీ అంట మనకు టూ వచ్చినా కానీ త్రీ ఫిఫ్టీ పడతాయండి చాలా కలర్స్ ఉన్నాయి చూసారు కదా నచ్చిన కలర్స్ తీసేసుకోవచ్చు ఇంకొక మోడల్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ అండి అంటే టూ నైంటీ నైన్ టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ అలా ఉంది నాకు ఇవి తక్కువ రేట్ అనిపించలేదండి ఇంత తక్కువ ఇంత బాగున్నాయని చెప్పేసి ఇవి కూడా చూపిద్దాం మన వాళ్ళకు చూసారు కదా వీటిలో టూ నైంటీ నైన్ రూపీస్కు ఒకటనమాట అంటే ఫైవ్ హండ్రెడ్ది ఇది టూ నైంటీన్ రూపీస్ కట్టిస్తున్నారు చూస్తారు కదా చాలా చాలా బాగున్నాయండి కలెక్షన్స్ ఇవన్నీ లైట్ వెయిట్ బనారస్ లైట్ వెయిట్ మంచి ఫ్యాన్సీ సారీస్ అనమాట చాలా మంచి ఫ్యాన్సీ శారీస్ మనము ఇలా తక్కువలో ఉన్నప్పుడు తీసుకుంటే చాలా తక్కువ రేటు పడుతున్నాయండి ఇవన్నీ కంచి కంచిబాడ సారీస్ అండి ఇవన్నీ మనకు కుట్టేప్పుడు ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అలా ఉంటాయి ఈ శారీస్ ఏంటంటే ఒకటే దగ్గర కాకుండా అక్కడ ఏమేమి ఉన్నాయని చూపించడం కోసం అవి కొన్ని కొన్ని చూపిస్తున్నాను టూ నైంటీ నైన్ రూపీస్ ఇవి ఫస్ట్ వేము సెవెన్ హండ్రెడ్ కేజీ ఇది టూ నైంటీ నైన్ రూపీస్ ఇది వన్ ప్లస్ వన్ హాఫ్ వరకు శారీస్ ఇంకొక కలెక్షన్ వచ్చేసి ఇవి కంచి కంచిబాడ శారీస్ అండి బనారసు కంచిబాడ శారీసు వీటిలో కలర్స్ ఉన్నాయి అదే కరెంటు వచ్చి పొయ్యి అలా అవుతున్నప్పుడు మనకు షేడ్ వస్తూ వస్తుందండి కలర్ శారీస్ మాత్రం చాలా బాగున్నాయి అవే శారీస్ చూసారు కదా కరెంట్ పోయింది వచ్చింది అనమాట అంతే మనకు కరెంట్ అనేది లేకపోతే డల్ అవి కనబడుతున్నాయి ఇవే మెయిన్ కలర్స్ ఇవి అనమాట ఇగో ఎల్లో కలర్కి గ్రే కలర్ బార్డర్ చాలా హైలైట్ ఉందని వీటిలో కూడా డిజైన్లు ఉన్నాయి కలర్స్ ఉన్నాయి ఇంకొక కలర్ వచ్చేసి కంచి ఇవన్నీ కంచి కంచబార్డర్ శారీసీసేనండి ఇవన్నీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనమాట ఇవన్నీ చూసారు కదా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంటే ఫోర్ నైంటీ నైన్ రూపీస్ అలా ఉన్నాయి వీటిలో చాలా కలర్ షాంపుల్కి ఒక్కొక్క కలర్ పైన పెట్టిండ్రు కింద మొత్తం ఆ బాక్సులు చూపిస్తారు కదా బాక్సుల కింద మొత్తం కలెక్షన్స్ పైన ఉన్న బాక్స్ కింద ఉంటాయి అనమాట మనం పైన ఒకటి చూసి ఇలాంటిది కావాలంటే ఎందుకంటే మొత్తం అలా పడేస్తే డల్ అయిపోతాయి కదండి మనం కూడా మనం అర్థం చేసుకోవాలి అందరు ఓపెన్ చేసి చూపించి ధనాధన అక్కడ పడేస్తే ఎలా ఉంటుందండి అందుకనే ఒకసారి మనం చూసి నీట్గా మెయింటైన్ చేయాలి మనము ఇది ఒకటి ఇంకోటి ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇది కూడా చాలా బాగుందండి గ్రీన్ కలర్ బార్డర్ది ఇది ఇవన్నీ కంచిపాడ సారీస్ అనమాట ఇది పట్టు ఇది పట్టు టైపు ఫోర్ నైంటీ నైన్ రూపీస్కి పట్టు అనమాట కంచిపాడ సారీ పదివేల శారీస్ లాగా ఉంది కదండి ఇప్పుడు ఇవే ఎక్కువ రన్నింగ్ అనమాట తక్కువలో కొంటున్నారు ఎక్కువ తీసుకుంటున్నారు ఎందుకంటే పదివేలు పెట్టి శారీ కొనే దానికంటే ఇలా తక్కువ తీసుకుంటే పది తీసుకోవచ్చు కదండి పెట్టుబడికి అయితే చాలా బాగుంటాయండి సారీస్ తీసుకోవడం కూడా పెట్టుబడులకు చాలా తీసుకుంటున్నారంట ఇంతకుముందు అయితే మనకు వంద రూపాయలు రెండు వందల రూపాయలు పెడితే మా అసలు జాకెట్ పట్ట కూడా రాకపోతుండే ఇప్పుడు టూ హండ్రెడ్ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ సారీస్ వస్తున్నాయి ఈ కలర్స్ కూడా చాలా బాగా నచ్చారు కదా ఫైవ్ హండ్రెడ్కు ఫోర్ నైంటీ నైన్ రూపీస్కి సారీ కేజీ అంట కేజీ ఉంటే కేజీ అనమాట రెండు వస్తే రెండు అనమాట అట్లా చాలా తక్కువ ఉన్నాయండి శారీస్ మాత్రం ఇలాంటి మంచి మంచి కలెక్షన్స్ కంటిన్యూగా చూపించాలి ఎక్కడ కలెక్షన్స్ ఉన్నాయి ఎక్కడ తక్కువ రేట్లు ఉన్నాయి ఎక్కడ ఆఫర్ ఉన్నాయని మీకు తెలియాలంటే మాత్రం కొత్తగా వచ్చిన వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఒక లైక్ ఫ్రెండ్స్ లైక్ కొడితే ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇలాంటి మంచి మంచి కలెక్షన్స్ ఎప్పటికప్పుడు చూపించాలి నేను ప్రయత్నిస్తానండి ఈ షాప్లోనే కదా ఏ షాప్కి వెళ్ళినా కానీ నాకు రీజనబుల్ రేట్లు కలెక్షన్స్ బాగుంటే మన వాళ్ళకి కంపల్సరీ చూపిస్తానండి నేను ఎప్పుడైనా చూశారు కదా ఇలా షాప్లో ఉన్న సారీస్ అని చూపిస్తానండి చూశారు కదా అన్నీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఎప్పుడైనా నేను కొన్ని సారీస్ అది పక్కకి తెచ్చి చూపించాను అక్కడ ఉన్న సారీస్ ఎందుకంటే మీరు వెళ్ళినప్పుడు లేకపోతే అయిపోతాయి మళ్ళీ ఉంటాయి అనమాట లేదా మాకు కంపల్సరీ ఇవే కావాలంటే వాళ్ళకి చూపిస్తే వాళ్ళు ఇస్తారండి వాళ్ళ లోపల ఉంటే ఎందుకంటే కొత్త కలెక్షన్స్ వస్తుంటే అవి ఇక్కడ పెడుతూ ఉంటారు ఇక్కడ కలెక్షన్స్ కొంచెం పక్కకు మారుస్తుంటారు కాబట్టి మీకు నేను చూపించే శారీస్ కంపల్సరీ కావాలనుకుంటే వాళ్ళు చూపించండి వాళ్ళు కంపల్సరీ ఇస్తారు ఇలాంటి మంచి మంచి కలెక్షన్స్ ఎప్పటికప్పుడు చూపించడానికి నేను ప్రయత్నిస్తానండి ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాను నేను స్టార్టింగ్ చెప్దామనుకున్నా మర్చిపోయాను ఫోన్ నెంబర్ కూడా నేను డిస్క్రిప్షన్ పైన ఇస్తాను అవి ఒకసారి కాల్ చేసి తెలుసుకోండి కానీ ఎప్పటికప్పుడు ఇలాంటి మంచి కలెక్షన్ చూపించడానికి నేను ప్రయత్నిస్తాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ చూస్తే ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్